మీరు एवरेज स्टूडेंटा మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కౌన్సెలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి సార్ నమస్తే ప్రైమరీ అండ్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ సిరీస్ ఏవైతే మనం ఆల్రెడీ మొదలు పెట్టామో ఆల్రెడీ ఒక వీడియోని ఆల్రెడీ మనం రిలీజ్ చేయడం జరిగింది మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు జస్ట్ మామూలుగా మనం క్యాజువల్గా సరే ఒక వీడియో చేస్తే బెటర్ కదా అని మనం చేసాము బట్ చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా రిక్వెస్ట్ చేసి లేదు సార్ ఇంకా కొన్ని మరిన్ని వీడియోలు చేసినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది ఎందుకంటే కాన్సెప్ట్స్ బేసిక్స్ కొంచెం బెటర్గా వచ్చినట్లయితే మనకి అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది ఈజీ అవుతుందనే ఉద్దేశంతో సో ఇంతకుముందుకు చెప్పినటువంటిది ఏదైతే మనకు కాన్సెప్ట్ 1 సిరీస్లో మనం ఒక వీడియో చేసామో అది విన్న తర్వాత ఇది విన్నట్లయితే ఆ కనెక్షన్ అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్క వీడియోకి ఫర్దర్ వీడియోకి కూడా లింక్ ఉంటుంది ఎందుకంటే అంతకుముందు చెప్పింది ఎక్స్టెన్షనే ఇంకొక కాన్సెప్ట్ కింద మనం చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు వీడియోస్లో మనం మల్టిప్లికేషన్కి సంబంధించి ఏదైతే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఏదైతే మనకి ఒక ఫార్ములా ఆల్జబ్రాలో మనం యూజ్ చేస్తామో దాన్ని యూజ్ చేసి మల్టిప్లికేషన్స్ని ఏ విధంగా చేయొచ్చు అన్న దాని మీద మనం మాట్లాడాం దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని నెంబర్స్ నేను చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 35 into 45 ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకోండి మీరు ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా సింపుల్గా వేసినట్లయితే 40 - 5 40 + 5 చేసినట్లయితే 35 into 45 అవుతుంది మామూలుగా ఫార్ములా ప్రకారం సింపుల్గా 40² - 5² ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో 40² into 5² వేసినట్లయితే ఇది చాలా సింపుల్గా మనం చేయగలం కాబట్టి 1600 - 25 చూసినట్లయితే 1575 ఇంతకుముందు చెప్పింది జస్ట్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను లాజిక్ని కొంచెం అట్లాగే ఇంకొక నెంబర్ మీరు తీసుకున్నట్లయితే 65 into 75 తీసుకున్నట్లయితే ఈ మధ్య సెంటర్లో ఉన్న నెంబరు మనం తీసుకున్నట్లయితే ఎందుకంటే ఎవ్రీ టైం మనం మీకు అండర్స్టాండ్ అవ్వాలి కాబట్టి నేను ఇలాగ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వేసాను తప్ప జనరల్గా మీరు చేసేటప్పుడు జస్ట్ మైండ్లోనే కొంత క్లారిటీ తెచ్చుకున్నట్లయితే 65 కి 75 కి మధ్యలో ఉన్నటువంటి నెంబర్ తీసుకున్నట్లయితే మనకి 70 కాబట్టి సింపుల్గా 70² - ఎంత డిస్టెన్స్ అంటే బి ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో బి కాబట్టి 5 అనుకున్నట్లయితే 5² చూసుకున్నట్లయితే 70² - 5² అంటే 4900 - అట్లాగే 25 చూసినట్లయితే 4875 అట్లాగే 125 - 135 ఇంకొంచెం నెంబర్ పెంచాను సో సెంటర్లో ఉన్న నెంబర్ని మీరు చూసుకున్నట్లయితే 125 - 135 మధ్యలో చూసినట్లయితే మీకు 130 అనేది మీకు నెంబర్ అవుతుంది కాబట్టి 130² - 5² చూసినట్లయితే 130² అంటే 13² అంటే 169 కాబట్టి సింపుల్గా మీరు 169 - 16900 ఏదైతే ఉంటుందో -25 చేసినట్లయితే మీకు ఆ వాల్యూ వస్తుంది 16875 అట్లాగే 85 into 95 చూసినట్లయితే నెంబరు మధ్యలో 90 ఉంది కాబట్టి 90² - 5² అంటే a² - b² ఇట్లా చూసినట్లయితే 8100 - 25 చేసినట్లయితే 80 - 8075 అంటే జస్ట్ 25 తీసి సరిపోతుంది ఓకే ఇది ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్నే జస్ట్ మళ్ళీ చెప్పాను బట్ ఇందులో చిన్న లాజిక్ మీరు అబ్జర్వ్ చేయడం చెప్తాను మీకు ఇక్కడ డిఫరెన్స్ మీకు ఎంత ఉందంటే 10 ఉంది ఇక్కడ డిఫరెన్స్ 10 ఉంది ఇక్కడ డిఫరెన్స్ 10 ఉంది ఇక్కడ డిఫరెన్స్ 10 ఉంది సో 10 ఉన్నప్పుడు మీకు ఈజీగా -5² అనేది చాలా ఈజీ అవుతుంది ఒకవేళ డిఫరెన్స్ 10 కాకుండా డిఫరెన్స్ కానీ 20 ఉంటే అంటే కరెక్ట్గా 20 ఎందుకు ఉండాలి సార్ 10 ఎందుకు ఉండాలి అన్నప్పుడు కాకుండా వేరే నెంబర్ ఉంటే ఎలా అన్నప్పుడు అది వేరే డిఫరెంట్గా కాన్సెప్ట్స్లో మనం చెప్పిన తర్వాత ఒక 4-5 సిరీస్లో మనం చేసిన తర్వాత ఎలాంటి నెంబర్నైనా కూడా ఆ అది డెఫినెట్గా నేను ఆల్జెబ్రా బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేసి బేసిక్ ఫండమెంటల్స్ మీకు చెప్పి అది ఆన్సర్ వచ్చే విధంగానే ఉంటుంది. అందులో మీరు కంగారు పడక్కర్లేదు. సార్ ఇప్పుడు మీరు ఓన్లీ ఇది డిఫరెన్స్ 10 అంటున్నారు, మళ్ళీ డిఫరెన్స్ 20 అంటున్నారు, అలా డిఫరెన్స్ 18 వస్తే ఏంటి, లేదా డిఫరెన్స్ 17 వస్తే ఏంటి అంటే దానికి కూడా మెథడాలజీ ఉంది. అది సబ్సీక్వెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే మీకు లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్ ఏది మిగలదు జనరల్గా మనం ఈ యొక్క సీక్వెన్స్ కానీ మీరు ఫాలో అయినట్లయితే. సో 20 కానీ మీరు డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 25 into 45. సో సెంట్రల్లో నెంబర్ మీరు 25 into 45 మీరు తీసుకున్నట్లయితే 35 ఉంటుంది మీకు. 35² - 10² ఇక్కడ. 35² - 10² అంటే 35ని మీరు ఆల్రెడీ 35ని ఏ విధంగా స్క్వేర్ చేయాలన్న దాని గురించి కూడా ఆలోచించండి. స్క్వేర్ చెప్పినప్పుడు చాలా డీటెయిల్డ్గా చాలా ఈజీగా జస్ట్ 3-4 సెకండ్స్లో వచ్చే విధంగా నేను చెప్తాను. అది సపరేట్ 35² అంటే ఓన్లీ ఈ ఐడియాని మాత్రమే ఎట్లా అప్లై చేస్తానన్న దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. దయచేసి ఈ 35² చాలా పెద్దది కదా సార్, ఇది చేయడం కంటే ఇది చేయడమే ఈజీ కదా అట్లా ఆలోచించకండి. అంటే నేను ఉన్న ఐడియాని కాన్సెప్ట్ని లాజిక్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను వేరే నెంబర్స్కి. ఎట్లా ఎక్స్టెండ్ చేస్తున్నానో థింకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అన్న వరకు ఆలోచించినప్పుడు ఇక్కడ ఆన్సర్స్ అసలు పని లేదు అసలు మీకు. సో ఇక్కడ 35² - 10² మీరు ఏదైతే మీరు చేస్తున్నారో ఇది చేసినట్లయితే 1225 - 100 చేసినట్లయితే 1125. అంటే ఎనీథింగ్ అండి. అంటే 15 into ఫర్ ఎగ్జాంపుల్ 35 చేశారనుకోండి. 25 కాబట్టి సెంటర్లో ఉన్న నెంబరు 25² - 10². 25² అంటే మనకు తెలిసిందే 625 - ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ అండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే అబ్జర్వేషన్, ఎప్పుడైనా కూడా రెండు నెంబర్స్ మీరు మల్టిప్లై చేయాలి అంటే రెండు నెంబర్స్కి కూడా 5 5 మీకు కానీ ఉన్నట్లయితే చూడండి నెంబర్స్ ఏదైతే మీకు 5 ఉందో చివరి నెంబరు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది ఇలాగా. అట్లాగే ఇక్కడ నెంబర్ చూడండి 5 5 5. 2 నెంబర్స్ మీరు మల్టిప్లై చేసినప్పుడు 5 కానీ ఇలా ఉన్నట్లయితే ఎప్పుడైనా కూడా మీకు ఆన్సర్లో ఎప్పుడు లాస్ట్ అంటే మీకు ఇంకా కొంచెం తక్కువ టైం ఉంది, మీకు ఒక జస్ట్ థింకింగ్ పవర్ పెరగాలనే ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడైనా కూడా దాని ఆన్సర్ చివరి వచ్చేటప్పటికి మీకు 25 అన్న ఉంటుంది, లేకపోతే 75 అన్న ఉంటుంది మీకు. అంటే ఎనీ 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు చివరి డిజిట్స్ కానీ అంటే 5 కానీ ఉన్నట్లయితే ఆన్సర్లో ఉన్నట్టు లాస్ట్ 2 డిజిట్స్ 25 కానీ 75 కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సరే దేనికి 25 వస్తుంది, దేనికి 75 వస్తున్నది ఇట్ ఈస్ జస్ట్ అబ్జర్వేషన్ అంతే, ఇదేమి ట్రిక్ కాదు ఏమీ కాదు. సో ఎప్పుడైతే మీకు డిఫరెన్స్ 10 ఉందో, డిఫరెన్స్ 10 ఉంది అంటే 5 అంతే కదండి. డిఫరెన్స్ 10 అంటే ఆటోమేటిక్గా మనం 5² చేస్తాం కాబట్టి 25ని మనం -25 చేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా 75 వస్తుంది మీకు. ఇక్కడ మీరు చూస్తే 75 చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మీకు 10, ఇక్కడ డిఫరెన్స్ 10, ఇక్కడ 10. ఈ 10 ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చిందో 5² 25 తీస్తాం కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ ఎప్పుడు కూడా 75 వస్తుంది. అలా కాకుండా ఈ డిఫరెన్స్ ఆఫ్ ది 2 నెంబర్స్కి 20 కానీ ఉన్నట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ 20 ఉంది మీకు, ఇక్కడ అలాగే ఇది కూడా 20 ఉంది. ఎప్పుడైతే మీకు 20 ఉందో ఆటోమేటిక్గా దాంట్లో సెంటర్ నెంబర్ అంటే 10 అవుతుంది కాబట్టి 10² తీసేస్తారు, 100 తీసేస్తారు. ఎప్పుడైతే 100 మీరు తీసేసారో ఆబ్వియస్గా మీకు చివరికి వచ్చేటప్పటికి 25 25. డిఫరెన్స్ 30 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెన్స్ 40 ఉంది. అప్పుడు ఏ విధంగా చేయాలంటే దానికి వేరే రకమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అది నా తర్వాత చెప్తాను. ఫస్ట్ బేసికల్గా మనకు ఉన్నటువంటి a + b into a - b ఫార్ములాని వాడినప్పుడు లాజికల్గా దీన్ని అండర్స్టాండ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో సింపుల్గా 2 నెంబర్స్ మీరు మల్టిప్లై చేసినప్పుడు 5 కానీ 2 నెంబర్స్లో కానీ ఉన్నట్లయితే, డిఫరెన్స్ 10 ఉన్నట్లయితే, డిఫరెన్స్ 20 ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అన్న విషయంగా మీకు చెప్పానంటే జస్ట్ చూడగానే ఒక ఐడియా రావాలి. ఓహో డిఫరెన్స్ 10 ఉందంటే ఆటోమేటిక్గా 5² తీసేస్తాం కాబట్టి 25 తీసేస్తాం కాబట్టి 75 అవుతుంది, ఇక్కడ 100 తీసేస్తాం కాబట్టి ఆబ్వియస్గా మీకు 25 అనేది ఉంటుంది. అట్లాగే సేమ్ కాన్సెప్ట్ని నేను డిఫరెంట్గా ఉన్నటువంటి నెంబర్స్కి నేను అప్లై చేస్తాను. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఏదైతే మీకు పెరిమీటర్ సమానంగా ఉన్నప్పుడు హయ్యెస్ట్ వాల్యూ స్క్వేర్కే ఉంటుందని చెప్పాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి ఇప్పుడు 27 into 23 ఉదాహరణకి. సో 27 into 23 మనం చేయాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది వీడియోల ప్రకారం ఈ సెంటర్లో ఉన్న నెంబర్ ఏదైతే మనకు ఉంటుందో 25 ఉంటుందో 25² - 2² అది మనకు తెలిసిందే. జస్ట్ అంటే మీకు థింకింగ్ పవర్ ఇంకా పెరగాలి కాబట్టి దాన్ని ఇంకో రకంగా లాజికల్గా చెప్తాను. 27 into 23 అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ దీనికి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 3 పెంచారనుకోండి 30 అవుతుంది, తగ్గించారనుకుందామండి 20. జస్ట్ థింకింగ్ ఓన్లీ థింక్ చేయండి అంటే 27 into 23 మల్టిప్లేషన్ చేయాలి అన్నప్పుడు కొంచెం కష్టం కాబట్టి మీరు ఎట్లా ఆలోచించాలంటే 27 23 మల్టిప్లై చేయాలన్నప్పుడు దాని దగ్గరలో ఉన్నటువంటి నెంబర్స్ కానీ మీకు ఈజీగా 0 వచ్చి చూసుకున్నట్లయితే 30 into 20 కానీ చాలా ఈజీ 30 into 20 అనేది దీనికి సరిపోయింది ఎందుకంటే పెరిమీటర్ సరిపోయింది 27 plus 23 ఎంత అయితే నెంబర్ ఉందో 30 plus 20 కూడా అంతే ఉంది అంటే 30 into 20 వాల్యూ ఎక్కువ ఉంటుందా 27 into 23 వాల్యూ ఎక్కువ ఉంటుందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి 30 into 20 ఇక్కడ 27 into 23 ఈ రెండు నెంబర్స్ మీరు చూసుకున్నప్పుడు ఏ నెంబర్ మీకు తక్కువ ఎక్కువ ఉంటుంది ఏ నెంబర్ ఉంటుందంటే 30 into 20 అంటే అర్థం ఏంటంటే మీరు డిఫరెన్స్ ఎంత ఉంది మీకు ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటది ఎప్పుడైనా కూడా నెంబర్స్ మీరు మల్టిప్లై చేసినప్పుడు ఎప్పుడు మనం చెప్పాం చూడండి 19 into 21 చెప్పాం 20 into 20 కంటే కొంచెం వాల్యూ తగ్గుతుంది అలా కాక 18 into 22 ఇంకొంచెం తగ్గుతుంది అంటే ఎప్పుడైతే మీకు డిస్టెన్స్ పెరుగుతుందో టూ నెంబర్స్కి మధ్యన దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది పెరిమీటర్ సేమ్గా ఉన్నప్పుడు పెరిమీటర్ అనేది మీకు అండర్స్టాండ్ అవ్వాలి కాబట్టి జామెట్రికల్గా నేను అవార్డు వాడుతున్నాను సో అలా కాకుండా నెంబర్స్ దగ్గరికి వస్తున్న కొలిది కూడా దాని వాల్యూ పెరుగుద్ది ఇది బేసిక్ ఫండమెంటల్ రూల్ ఇది సో ఇప్పుడు 20 into 30 into 20 వాల్యూ ఎక్కువ ఉంటుందా 27 into 23 వాల్యూ ఎక్కువ ఉంటుందని అర్థం చేసుకోవాలంటే 30 into 20కి డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది వాల్యూ తక్కువ ఉండి 27 into 23కి దగ్గరగా ఉంది కాబట్టి దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అంతే అర్థం చేసుకోవాలంటే సేమ్ a plus b into a minus bని నేను అబ్జర్వ్ చేసి సేమ్ కాన్సెప్ట్ని ఇలాంటి నెంబర్స్ కూడా వాడవచ్చు అని మీకు చెప్తున్నాను ఇంకా ఈజీగా అంటే 27 into 23 వచ్చినప్పుడు రఫ్గా మీరు ఎస్టిమేట్ వేయాలనుకుంటే నెంబర్ని సింపుల్గా 30 into 20 మీరు చేసేయచ్చు 30 into 20 కానీ మీరు చేసినట్లయితే దీనికి వాల్యూ మీకు ఎంత వస్తుందంటే సింపుల్గా 600 అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ 600 కంటే ఇది వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్న విషయం ఫస్ట్ మీకు మైండ్లోకి రావాలి ఎందుకంటే దీని పెరిమీటర్ సేమ్ ఇది అంత చూడండి 27 plus 23 ఎంతైతే ఉందో వాల్యూ 30 plus 20 కూడా సేమ్ వాల్యూ అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే సేమ్ ఉంది కాబట్టి 600 కంటే ఎక్కువ ఉంటుంది ఎంత ఎక్కువ ఉంటుందంటే ఈ చివరి ఉన్నటువంటి డిజిట్స్ ఏవైతే మీకు ఉన్నాయో 7 3 ఏదైతే ఉంటుందో 7 into 3 ఏదైతే మీకు ఉందో సింపుల్గా 21 మీరు యాడ్ చేసినట్లయితే సరిపోతుంది 621 ఎందుకంటే ఇవి జీరోస్ ఇవి సో ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు ఈ 7 into 3 ఏదైతే మీకు ఉందో ఆ 7 into 3 మల్టిప్లై చేసినప్పుడు లాస్ట్లో మనకు వచ్చే డిజిట్స్ ఏవైతే 21 ఉంటుందో ఆ 21కి సరిపోతుంది దీన్ని ఏ విధంగా మీరు ఆలోచించాలి అంటే చూడండి ఇది ఫస్ట్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొంచెం మోర్ క్లారిటీ పెరుగుద్ది మీకు 48 into 42 ఇది సంబంధం లేని నెంబర్ వచ్చింది మీకు మధ్యలో ఉన్న నెంబర్ని 45ని స్క్వేర్ చేయాలంటే కొంచెం ఇబ్బంది 45² - అనొచ్చు ఒకవేళ 40² కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది ఇబ్బందిని కాదండి మీరు అలాగా చేయొచ్చు ఇంకో రకంగా కూడా చేయొచ్చు అని అర్థం చేసుకోండి అంతే తప్ప అలా రాదు కాబట్టి ఇలా అని కాదు ఎందుకంటే మీ ఎబిలిటీ పెరగాలంటే ఇలాంటి స్కిల్ సెట్ రావాలి సో 48 into 42 ఉంది కాబట్టి ఇక్కడ దీనికి 45² - ఏదైతే ఉంటుందో 3² చాలా ఈజీగానే చేయొచ్చు అట్లా కాకుండా దీనికి దగ్గరలో ఉన్నటువంటి సేమ్ వాల్యూకి సరిపెట్టగలిగిన వాల్యూ ఏముందండి మీకు ఇక్కడ 50 into 40 ఎప్పుడైతే మీకు 50 into 40 వచ్చిందో దీని వాల్యూ వచ్చి మీకు 2000 సో దీని వాల్యూ కంటే ఇది ఇంకా దగ్గరికి ఉంది 48 into 42 అనేది డిఫరెన్స్ మీకు 6 ఉంది ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 6 ఉంటుందండి ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 10 ఉంది మీకు ఎప్పుడైతే మీకు దగ్గరికి వచ్చిందో దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఎంత పెరుగుతుందంటే 8 into 2 ఎంత అంటే 16 సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 2000 ఇది 2016 మీకు అట్లా కాకుండా 87 into 83 87 into 83 ఏదైతే మీకు ఉందో దీన్ని సింపుల్గా నేను 90 into 80 అంటాను నేను సో 90 into 80 మీరు ఏదైతే మీరు ఇక్కడ చెప్తున్నారో 9 8s అంటే చాలా సింపుల్గానే మనం చెప్పొచ్చు కాబట్టి 720 ఏదైతే మీకు ఉందో చూడండి దీనికి వచ్చి మీకు 10 డిఫరెన్స్ ఉంది దీనికి వచ్చి 4 ఉంది మీకు 3కి 7కి సో ఈ వాల్యూ పెరుగుతుంది ఎంత 7 into 3 ఎంత మీకు 21 7 to 21 పోనీ 58 into 52 సో సింపుల్గా మనం 50 into 60 వేసేయచ్చు ఒక 2 పెంచాం 2 తగ్గించాం 3000 ఎంత యాడ్ చేయాలంటే 8 into 2 16 చూసుకున్నట్లయితే 3016. అది ఇక్కడ అబ్జర్వేషన్ చూడండి, అంటే చేయడం కాదండి, అంటే బేసికల్గా మీరు మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఆన్సర్ మీద కాకుండా చేసిన ప్రొసీజర్ ఏదైతే మీరు చేశారో దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు సో అబ్జర్వేషన్ అన్న పదాన్ని నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. మీరు సో ఇక్కడ మీరు చూసినట్లయితే పెరిమీటర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా 27 into 23కి సార్ 27 into 23 ఎందుకు ఉండాలి, 26 into 23 ఉంటే కుదురుద్దా? 26 into 23 కుదరాలి అంటే 26, 23 కలిపితే మీకు ఇలా పక్కన నెంబర్లు తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 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 వాల్యూ ఇక్కడ 26 into 23 ఉందండి. అసలు పెరిమీటర్ని ఈక్వల్ చేయగలరా? 26 into 23 అంటే మీకు ఎంత అయింది? 2 కలిపినట్లయితే మీకేమీ నెంబర్స్ ఇలా ఈజీగా 50 రావట్లేదు కదా, రావట్లేదు కాబట్టి ఇలా చేయలేము మనం, అంతే. దానికి వేరే రకమైన మెథడ్ ఉంటుంది, చేద్దాం అది. అంటే ఇన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కదా అంటే కాదండి, మీ ఇనిషియల్గా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం ఆటోమేటిక్గా చూడగానే మీకు ఒక ఐడియా రావాలి ఆటోమేటిక్గా. అందుగురించి దాన్ని జనరల్గా చాలామంది అంటే ట్రిక్ కింద మీరు గుర్తు, ఇది ట్రిక్ కాదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే 7 + 3 10. చూడండి ఇక్కడ 8 + 2, ఇదిగోండి 8 + 2 10 అయిపోయింది. ఇక్కడ 7 + 3 10 అయిపోయింది. ఇక్కడ చూస్తే 7 + 3 ఉంది, మళ్ళీ చూడండి ఇక్కడ 7 + 3 10 ఉంది. ఇక్కడ చూస్తేనేమో 8 + 2 10 ఉంది మళ్ళీ. సో ఏదైతే మీకు నెంబర్లో చివరి నెంబర్లో 7 + 3 ఉంది, 10 అయిపోతుంది కదా. సో ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, సంథింగ్ 8 into 9 ఇలాగ ట్రిక్ల కింద అలా గుర్తుపెట్టుకోకూడదండి. జస్ట్ మీకు ఆ పెరిమీటర్ నేను ఈక్వల్ చేయాలి కాబట్టి ఈక్వల్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా, 2 నెంబర్లకి ఈక్వల్ అవ్వడానికి అవకాశం ఉందనుకోండి, సింపుల్గా దానికి ఈక్వల్ అవ్వడం దగ్గరలో ఉన్న నెంబర్లు మల్టిప్లై చేసేసి దాని వాల్యూని తగ్గించేయడం, అంతే. సో ఇది కొంచెం పెద్ద నెంబర్లో కూడా మీరు అప్లై చేయొచ్చు, కాకపోతే నెంబర్స్ని కొన్ని అటు ఇటు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇవి చెప్పాను. దీనికి ఇంకా కొంచెం 3 digit ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే, ఈ ఏదైతే మీకు మల్టిప్లై చేస్తే 21 వచ్చిందో 21 కాకుండా 3 digit వచ్చినా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి, సింగిల్ digit వచ్చినా 0 తర్వాత పెట్టాలి. సో ఇది కొంచెం లాజిక్ని కావాలంటే అవసరమైతే కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే మేబీ కొంచెం పెద్ద నెంబర్స్కి చేసిన, ఎందుకంటే ఇది 4 digit కాబట్టి 7 into 3 21 కాబట్టి ఆటోమేటిక్గా మీకు యాడ్ అవుతుంది, యాడ్ చేస్తాం. అలా కాకుండా కొంచెం పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు ఈ లాజిక్ను కూడా ఈజీగా మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇది జనరల్గా మనం ఏదైతే మనం ఆల్రెడీ Series 1లో మనం చెప్పామో అదే కాన్సెప్ట్ని ఇంకొంచెం డిఫరెంట్ నెంబర్స్లో నేను వాడడానికి ప్రయత్నం చేశాను. అట్లాగే ఫర్దర్గా నెక్స్ట్ ఏదైతే మనకి ఉంటుందో 3rd కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వేరే సంబంధించిన కాన్సెప్ట్ తీసుకుని మనం చెప్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకానమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. మీరు ఎవరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సెలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి.